సోమిరెడ్డి సోది మాట్లాడతాడు. 5 సార్లు ఓడిపోయిన వాడికి మంత్రి పదవి ఇచ్చాడు అంటే ఎందుకు ఇచ్చాడో ఈరోజు అందరికీ కూడా అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడటానికి ఒకటి కావాలి కదా, అందుకనే ఈ పిచ్చిరెడ్డి ఏదో మాట్లాడుతుంటాడు. ఈరోజు రాష్ట్రం విడిపోయి ఎన్ని రోజులైంది, రాష్ట్రానికి 10 ఏళ్ళు కలిసి ఉండాల్సిన అవసరం ఉంటే ఎందుకు ఈ హైదరాబాద్ నుంచి దొంగలాగా చంద్రబాబు నాయుడు పారిపోయాడో మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఈ ఉమ్మడి రాష్ట్రాలకి గవర్నరే హెడ్ ఇక్కడ ఏం జరిగినా కూడా ఆయన తెలుసుకొని కేంద్రానికి రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగినప్పుడు, అది కేంద్ర పరిధిలో ఉన్న ఒక ఎయిర్పోర్ట్లో జరిగినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మనుషుల క్యాంటీన్లో తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఉన్న వ్యక్తి పొడిచినప్పుడు, మరి గవర్నర్ గారు డీజీపీతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఆ రిపోర్ట్స్ కేంద్రానికి పంపించాల్సిన అవసరం లేదా? దాని మీద చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదా? మీరే చెప్పారు కదా నిన్న, మా పరిధిలో లేదు, ఇది కేంద్ర పరిధిలో, కేంద్ర ఫెయిల్యూర్ అని. మరి కేంద్రానికి తెలిస్తేనే కదా వాళ్ళు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు యాక్షన్ తీసుకుందామని అడిగితే ఒక మాట, లేకపోతే వాళ్ళు నెత్తిని దోసేద్దామని మీరు ఒక ఆలోచన. అసలు కేంద్ర పరిధిలో ఉన్న అదే ఎయిర్పోర్ట్లో మీ పోలీసులు ఎలా దూరి గతంలో క్యాండిల్ ర్యాలీకి వచ్చిన జగన్ గారిని అరెస్ట్ చేశారో చెప్పండి. అంటే కేంద్రంతో మీరు కుమ్మక్కయ్యారన్నది స్పష్టంగా అవుతుంది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జగన్ గారికి రక్షణ కల్పించకుండా ఫెయిల్యూర్ అయ్యారంటే ఇది మీ ఇద్దరి కుమ్మక్కు. జగన్ గారికి ఏదైనా జరిగితే లాభం కూడా మీ ఇద్దరికే, కాబట్టి మీరే చేశారు అనేది అందరికి అర్థమవుతున్న విషయం. జగన్ గారికి ప్రాణహాని లేకుండా దాడి చేసి దాన్ని సాధన చూపి ఇతర రాష్ట్రాల నుంచి చంద్రబాబు నాయుడు లాగా సొంత మామ మీదే చెప్పులేసి ముఖ్యమంత్రి పదవి లాక్కునే అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండింటే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చొని ఉండేవాడు కాదు. ఆ విషయం అతనికి కూడా తెలుసు. నిజంగా అల్లర్లే సృష్టించాలి అంటే జగన్ గారు వైజాగ్లోనే ఉండేవారు. గతంలో రోసయ్య గారు చాలాసార్లు చెప్పారు, చంద్రబాబు నాయుడికి కుడి చేతికి ఏదో తగిలిందని చెప్తాడు, ఎడం చేయబట్టుకొని యాక్ట్ చేస్తాడు, అంత మేధావి అని చెప్పి. అలాంటి మేధావితనం మా జగన్ గారికి లేదు. ఆయనకి ప్రజల్ని ప్రేమించడం, నిజాయితీగా ఉండడమే తెలుసు. కాబట్టి ఆయన జబ్బ తగలగానే నేరుగా హాస్పిటల్కి వచ్చి సైలెంట్గా ఉన్నాడు తప్ప మీరు అల్లర్లు చేయండి, బస్సులు తగలబెట్టుకోండి అని ఏ రోజు కూడా చెప్పలేదు. అలాంటి పనులు చేసేది తెలుగుదేశం పార్టీ. పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టుగా చంద్రబాబు నాయుడికి ఆయన చేసినట్టే అందరూ చేస్తారని అనుకుంటాడు.